వడ్డేరాజులు వాళ్ళు ప్రారంభిస్తారు వాళ్ళు వచ్చి దేవునికి నమస్కారం చేసుకొని ఆ నైవేద్యం పెట్టినాక మిగతా భక్తులందరికీ ఆ నైవేద్యం లభిస్తది ఆ నైవేద్యం మహా నైవేద్యం పెట్టినప్పుడు స్వామికి మూడో కన్ను పెట్టింటారు ఆ రేసు ఆ అన్నరాశి మీద పడతాయి ఆ పడినప్పుడు ఆ అన్నరాశి కదులుతాది అనేసి పూర్వకాలం నుంచి నమ్మిక అది ఇప్పటికీ జరుగుతాంది అది మనలో భక్తి విశ్వాసాలను బట్టి మనకి నిదర్శనాలు ఉంటాయి ఈ కర్ణాటక భక్తులు ఈ ఉత్సవానికి చాలా విరివిగా వస్తారు 11 ముక్కాలకు స్వామివారి నేత్రం ధరిస్తారు తర్వాత అన్నరాశి పూజ ఉంటుందన్నమాట అన్నరాశి అనగా లింగ అన్నరాశి పూజ వడ్డే రాజులు అంటే మొదటి పూర్వం నుంచి వడ్డే రాజులు ఆ దేవస్థానము శత్రువు నుంచి కాపాడునారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఈ అన్నరాశి ఫస్ట్ వాళ్ళకే ప్రవంచిస్తారు అన్నమాట వాళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ప్రసాదము దాన్ని స్వీకరించారు ఆ ప్రసాదము కర్ణాటక భక్తులు ఎక్కువగా తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటిలో వంట చేసినటువంటి అన్నంలో కలుపుతారు అన్నమాట అది మహాప్రసాదముగా దేవుడిచ్చిన మార్గా వాళ్లకు స్వీకరిస్తారు అన్నమాట మహా నైవేద్యము 364 సీర్ల బియ్యంతో చేసిన దానికి గడ్డలు గణేశులు వడాలు అన్ని వేసి మహాస్వామికి మూడో కన్ను పెట్టిన తర్వాత దాన్నే మహానైవేద్యం చేస్తాం దాన్ని వడ్డరాజులు వచ్చి స్పర్శం చేసిన తర్వాత అది అమృతం అవుతుంది మేమందరూ దాన్ని ప్రసాదం మూలంగా మన ఇంటికి విలువగా దాన్ని తీసుకుని పోయి మేమందరూ పంచుకొని దేవుణ్ణి స్తుతిస్తుంగా దాన్ని తీసుకుంటే మన అందరికి బాగవుతుంది ఈ రోజు మనకి మహానవమి మాదిరిగా మేము ఆలోచన చేసి ఈ పద్దు ఈ సంభ్రమంలో పాల్గొడుతున్నాము